ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ చేతులు కలపండి ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ ఎంపీగా పరిలోకి దిగుతున్నాడు లక్ష మెజారిటీతో గెలుస్తాడు అది అనేది ఆహా ఊహా మీరేమన్నా వాళ్ళు ప్రవోక్ చేసి ఏదన్నా అనిపిస్తున్నారా లేదంటే నిజంగా ప్రజల్లో వస్తుండేది అలా పోకోకుండా ఇలా ఎందుకు వచ్చారు అంతే సేవనా ఏంటి సేవ అంటే మదర్ తెలిసా అసలు మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు ఇంట్రెస్ట్ అండి నాకు రాగడీ పవర్ అంటే ఇంట్రెస్టా రాజకీయాల్లోకి వెళ్ళి డబ్బు సంపాదించాల ఇంట్రెస్టా పది సంవత్సరాలుగా అధికారానికే దూరమైన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఏమొస్తుంది మీకు అసలు బీజేపీ ఎప్పుడు రామ మందిరాన్ని యూజ్ చేసుకొని హిందుత్వాన్ని యూజ్ చేసుకొని ప్రతి ఎలక్షన్ గెలడం జరిగింది ఇప్పుడు మొత్తం దుకాణం సర్దుకొని ఇంకా టీ షాప్ అన్ని సర్దుకొని ఇంక ఇంటికి వెళ్ళడమే ఇండియా కూటమి అన్నది చాలా గట్టిగా తయారవుతుంది నిజంగా పార్లమెంట్కి వెళ్ళాలనే ఒక లక్ష్యం అంటే అసెంబ్లీ సీట్ మిస్ అయింది కాబట్టి పార్లమెంట్కి వెళ్ళాలనుకుంటున్నారా పార్లమెంట్ అన్నది ఒక దేవాలయం మీరంతా భక్తులా మరి ఈ పరుగు పందెములో మీరు ఎన్నో స్థానంలో ఉంటారు అసలు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదం ఉంది అంటున్నారు మళ్ళీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఆయనకు రాజకీయ నేపథ్యం ఉంది నాకు రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేయట్లేదు అని మీరెటా చెప్తారండి బిఆర్ఎస్ దెబ్బతిన్న పులిలా ఉంది అసలు చాలా కసితో ఉంది మాటు వేసి పులి పంద్య ఎలా విసురుతుందో అలా మాటు వేసి ఉంది ఇంకా దెబ్బతి చచ్చిపోద్దు స్వాతంత్రంలో కమల్ హాసన్ లాగా అమాయకుడుగా కనిపిస్తున్నారు హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని ప్రస్తుతం మనతో ఉన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం భువనగిరి పార్లమెంటు ఎంపీ ఆశాభుల్ అది కూడా కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చెల్ల తేజ గారు ఆయన భువనగిరి ఎంపీ టికెట్ యాసిడెంట్గా ఉన్నారు మరి చూద్దాం ఆయన ఏ లక్ష్యంతో ఎంపీగా బరిలోకి దిగాలనుకుంటున్నారు అసలు ఆయన ఏమి సాధించాలనుకుంటున్నారు భువనగిరి అభివృద్ధిని ఎలా చూడాలనుకుంటున్నారు అన్న వివరాలు ఇంటర్వ్యూలో తెలుసుకుంటాం నమస్తే చల్ల తేజ గారు నమస్తే చల్లా తేజ భువనగిరిలో ఎక్కడెవరిని అడిగినా కూడా ఆ చల్లా తేజ తెల్లా చేజ నెక్స్ట్ ఆయనే ఎంపీ క్యాండిడేట్ ఎంపీగా బరిలోకి దిగుతున్నాడు లక్ష మెజారిటీతో గెలుస్తాడు అది అనేది ఆహా ఊహ అని చెప్తున్నారు ఇదంతా మీరేమన్నా వాళ్ళని వీళ్ళని ప్రవోక్ చేసి ఏదన్నా అనిపిస్తున్నారా లేదంటే నిజంగా ప్రజల్లోంచి చూస్తుంది అది మీ నోటి నుంచి చెప్పిందో నిజం జరగాలని చెప్పని మేము కోరుకుంటా ఉంటాం అంతేనా నేను చాలా మందిని ఎంక్వైరీ చేశా ఈ చల్లా తేజ ఏంటండి ఆయన పరిస్థితి ఎవరైనా అంటే సార్ మంచి యువకుడు సార్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు ఖచ్చితంగా గెలవబోతున్నాడు ఖచ్చితంగా భువనగిరిలో ఆయనే జెండా పోతాడు కాంగ్రెస్ పార్టీ జెండా బాతుంది ఆయనే అది ఇది అనమాట అంటే నాకు ఇది నిజంగా అంటున్నారా లేదంటే నా లాంటి వారు ఎవరైనా ఫోన్ చేస్తారు ముందుగానే మీరు పసిగట్టి వాళ్ళతోనే నా నాకు నాకేమీ అర్థం కదా మీ సోర్సెస్ మీరు కనుక్కుంటా ఉంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా జెండా జెండా కాంగ్రెస్ నేను ఏదైనా గులాబీ జెండా అది వెళ్ళిపోయింది ఎప్పుడో వెళ్ళిపోయింది అదే అడిగిపోయింది బాక్స్ లో పెట్టుకున్నారు వాళ్ళు ఏ బాక్స్ అండి అట్టపెట్టలో అట్టపెట్టులో పెట్టుకున్నారా దాచుకుంటున్నారు అట్టపెట్టి కార్ లో బ్యాక్ సీట్ లో పెట్టుకుని దాచుకుంటున్నారు గులాబీ జండా కార్ లో ఓకే కారు వేగం పెరిగితే మళ్ళా పెరగడానికి అవకాశం లేదు ఆల్రెడీ ప్రజలు నిర్ణయించేశారు వాళ్ళ ఇంటికి పంపిద్దాం అని చెప్పని ఓకే మనం ఇంటర్వ్యూ లోతుల్లోకి వెళ్లే ముందు చల్లా తేజా గారి యొక్క కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకుందాం మాది బిజినెస్ ఫ్యామిలీ ఎప్పటి నుంచో బిజినెస్ ఓకే మీ స్వగ్రామం ఎక్కడ మిరియాలు కూడా మిరియాలు కూడా టౌనా టౌన్ మిర్యాలు కూడా టౌన్ నాన్నగారి పేరు గారు అంటే కాశీ విశ్వేశ్వరరావు కాశీ విశ్వేశ్వరరావు గారు అది షార్ట్ చేసేసారంట అట్లా మీదేమన్నా చల్లా తేజ కూడా ఎట్లా షార్ట్ ఫామ్ లో ఉంది పూర్తిని ఏమైనా ఉందా పూర్తి పేరుంది ఏం పేరు వెంకట సత్యనారాయణ వామ్మ చల్ల వీర వెంకట తేజ వీర వెంకట సత్యనారాయణ వామ్ ఇక్కడ నుంచి వస్తుంది పేరు అంత గట్టిగా వచ్చేస్తుంది మరి దాన్ని అంత షార్ట్ చేసుకున్నారు చల్ల తేజగా చల్లా తేజా అని అందరికీ తెలుసు ఓకే పూర్తి పేరు ఎవరైకి వెళ్దాం చల్లా తేజాగా అయినా అందరికీ పరిచయం అమ్మగారి పేరండి శ్యామలాదేవి ఏం చేస్తారు అమ్మగారు హౌస్ వైఫ్ నాన్నగారు బిజినెస్ చేస్తారు కన్స్ట్రక్షన్ బిజినెస్ కన్స్ట్రక్షన్ బిజినెస్ ఎంతమంది సంతానం వారు మీరు ఇద్దరు ఇద్దరు మా చెల్లి 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 ఏం చేస్తారు మ్యారేజ్ అయిపోయింద మ్యారేజ్ అయిపోయింది హౌస్ వైఫ్ బావగారు జాబ్ చేస్తారు ఏం జాబ్ చేస్తారు టీసీఎస్లో జాబ్ చేస్తారు సాఫ్ట్వేర్ బిజినెస్ ఫ్యామిలీలోకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చేనా ఓకే మీ పరిస్థితి ఏంటి మీరు ఎక్కడ మీ స్టడీస్ అంతా ఎక్కడ స్టడీస్ హైదరాబాద్లో ఎక్కడ చదివారు స్కూలింగ్ అంతా ఎయిర్ ఫోర్స్ స్కూల్ ఎయిర్ ఫోర్స్ స్కూల్ అదేంటది క్వార్టర్స్ లో ఎయిర్ ఫోర్స్ స్కూల్లో లో చదివినాను దాని తర్వాత బిజినెస్ మ్యాన్ కదా ఎయిర్ ఫోర్స్ ఎంప్లాయ్ ఏం కాదు మా మదర్ సైడ్ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఓకే ఆ కోటాలో వచ్చిందా ఓకే మరి మీరు కూడా అలా పోకోకుండా ఇలా ఎందుకు వచ్చారు సేవ చేద్దాం అని చెప్పని ఒక దృక్పథం అంతే సేవనా ఏంటి సేవ అంటే మదర్ తెరిసా ఇలాగనా లేదు ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ నా సామాన్యులు కాదు మీరు మదర్ దశ ఎక్కువ సేవ చేయాలనుకుంటున్నారా చాలా గొప్పవారు మీరు స్కూలింగ్ అంతా ఎయిర్ ఫోర్స్ స్కూల్ చదివారు కాలేజ్ కాలేజ్ ఇక్కడే శ్రీ చైతన్య శ్రీ చైతన్య చైనా తర్వాత రూట్స్ 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 ఐఎస్ బిఎం అని చెప్పని బిజినెస్ స్కూల్ డిగ్రీ డిగ్రీ ఓకే కంప్లీట్ చేశారు డిగ్రీ హైపోయింది హైపోయింది ఓకేనా ఓకే అంటే రాజకీయాల మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది కదా ఏమన్నా డిగ్రీ గ్రాడ్యుయేషన్ పీరియడ్లో అట్లా రాజకీయాలను తిరుగుకుంటే బ్యాక్ బ్యాక్లాగ్స్ ఏమైనా పెట్టుకున్నారేమో అని లేదు లాక్స్ వెళ్ళదు ఓకే డిగ్రీతో సమాప్తం అయిపోయింది ఇంకా హైర్ స్టడీస్ కోసం విదేశాలకు ఎక్కడ వెళ్ళాలి అనుకోలేదా డిగ్రీ చదువుకున్నారు నాయన కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నారు మరి మీరు కూడా కన్స్ట్రక్షన్ రంగంలోనే ఉన్నారు కదా ఇప్పుడు ఉన్న మీరు ఒక రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు అసలు కంటే ఉన్న మనీ సరిపోదు అన్న అంటే పవర్ కావాలి ఎప్పటికప్పుడు సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను ఇప్పుడు బహిరంగంగా వస్తున్నాను అంటే సేవా కార్యక్రమం ఇద్దరు గుట్టు చప్పుడుగా నాలుగు గోడల మధ్య చేశారా నాలుగు గోడలు చాలా మందిని ఎంతమందిని అడిగినా కానీ చెప్తారు ఇప్పటివరకు చేస్తూ వచ్చారు ఇప్పుడు బహిరంగంగా చేస్తున్నాను అంటే ఇన్ని రోజులు నాలుగు గోడల మధ్య అందరినీ గోడల మధ్య పిలిచి సేవ చేశారా అనేసి రాజకీయాల్లో ఇంకా ఎక్కువ సేవ చేద్దాం రాజకీయాల్లో ఏం సేవ చేస్తారు రాజకీయాల్లోకి వచ్చేది తీసుకుని దోచుకో కాంగ్రెస్ పార్టీ ఆ స్ట్రాటజీ ఫాలో అవ్వదు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సేవ చేద్దామని అని చెప్పనే అనుకుంటుంది ఒక సేవ సేవ అంటున్నారు కదా ఏ సేవ చేశారు ఇంతవరకు ఏంది మీకు మీరు చాలా మంది కోవిడ్ టైంలో కూడా నేను చాలా మంది పేషెంట్స్ ట్రీట్మెంట్ చేయించి బతిక జరిగింది చాలా మిషన్స్ కూడా ఇచ్చి ఉన్నాను కాన్సన్ట్రేటింగ్ మిషన్స్ మొత్తం అలా ఏ రోజైనా కానీ ఎవరికైనా కానీ చనిపోతే ఇంట్లో కుటుంబంలో కొంచెం ఇబ్బందిగా ఉంటే కనుక అవన్నీ నెరవేర్చుకుంటూనే వచ్చాను ఆర్థికంగా సహాయం ఫైనాన్షియల్ ఓకే కరోనా సమయంలో మీరే కాదు రాజకీయాల మీద మక్కువ ఉన్న ప్రతి ఒక్కరు కద్దరి చొక్కా చేసిన ప్రతి ఒక్కరూ కూడా ప్రజలకు ఏదో తమకు తూచిన సహాయం చేసేసారు ఇంకా అది కాకుండా ఏం చేశారు మీరు అసలు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారం రావడానికి ఎంతో కొంత నా అంత కృషి అయితే చేశారు అసలు మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు అసలు ఇంట్రెస్ట్ అండి నాకు ఎందుకు రాకూడదు ఎందుకు రాకూడదు అంటే ఇంట్రెస్ట్ అని చెప్పడానికి ఎందుకు ఇంట్రెస్ట్ పవర్ అంటే ఇంట్రెస్టా రాజకీయాల్లోకి వెళ్ళి డబ్బు సంపాదించాలి ఇంట్రెస్టా బలుగు బలహీనత బ వర్గాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు సేవ చేస్తేనే ఇలాగ ఇగో ఫైనాన్షియల్గా ఇలా సేవ చేస్తేనే అంటే వాళ్ళు కొంతవరకు సహాయపడతారు అంతే నేను ఒక స్థానంలో ఉండి ఇంకా ఎక్కువ చేయాలనుకుంటున్నాను వాళ్ళకి ఓకే బ్రతుకులు మార్చాలని చెప్పాలి అంటే ఇప్పుడు మీరు సేవ చేస్తున్నారు కదా ఇది సరిపోదా ఇంకా సేవ చేయాలా కొంతవరకు వ్యాపారం చేస్తూ సేవ చేసేది కొంతవరకు పరితం పరిమితం అవుతుంది ఇండిపెండెంట్గా నేను ప్రజారంగంలో పార్లమెంట్లో కూర్చొని ప్రజల వరకు తెచ్చే పాలన అయితే కనుక చాలా వరకు చేంజ్ తీసిరేయడానికి ఛాన్స్ ఉంటుంది అందుకని చెప్పిన కాంగ్రెస్ పార్టీ చూస్ చేసుకున్నాను కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్నాను ఇంకా ఎక్కువ చేస్తాను సేవ అవునండి ఇప్పుడు దేశంలో అంటే కేంద్రంలో అధికారంలో ఉండేది బీజేపీ పార్టీ అధికారంలో ఉంది పది సంవత్సరాలుగా అధికారానికే దూరమైన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఏమొస్తుంది మీకు అసలు మేము అధికారం గురించి పోకలాడే లీడర్స్ కాదండి మేము ఓకే అదే లీడర్స్ అయితే కనుక ఆ రోజు ఏ రోజైతే కనుక మేము ఇచ్చింది మేము కాంగ్రెస్ పార్టీ అయినా కానీ మేము బ్యాక్ ఎండే ఉండి మొత్తం అంతా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకులు బీజేపీ ఎప్పుడు రామ మందిరాన్ని యూస్ చేసుకొని హిందుత్వాన్ని యూజ్ చేసుకొని ప్రతి ఎలక్షన్ గెలడం జరిగింది ఇప్పుడు మొత్తం దుకాణం సర్దుకొని ఇంకా టీ షాపు అన్నీ సర్దుకొని ఇంక ఇంటికి వెళ్ళడమే ఇక్కడ కేసీఆర్ యాదాద్రి యాదాద్రి దేవుడిని లక్ష్మీనారాయణ స్వామిని యూజ్ చేసుకున్నారు పొలిటికల్గా డెవలప్ చేస్తున్నా అని చెప్పిన పేరుతో పొలిటికల్గా యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదే యూస్ చేసుకున్నారు ఇప్పుడు ఇంటికి పంపించావు లేదా అలాగే బీజేపీ కూడా ఇంటికి పంపిస్తాం ఇండియా కూటం అన్నది చాలా గట్టిగా తయారవుతుంది నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం సెంట్రల్ లో కాంగ్రెస్ మాత్రమే ఓకే అంటే కాంగ్రెస్ అయినా ఇండియా కూటమన్నారు కదా మీరు కాంగ్రెస్ అని ఎలా అంటారు ప్రధాని ఎవరు అనేది ఇంకా డిసైడ్ కాలేదు కదా కాంగ్రెస్ పార్టీ అంటే సంకీర్ణం కదా ఉండేది అంటే ప్రధాని ఎవరన్నా డిసైడ్ అయ్యేది మా హైకమాండ్ అంతా డిసైడ్ చేస్తుంది మొత్తం కూడా అంటే కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ మేమే ప్రధాని ఉండాలి మేమే చేసుకోవాలి అన్నీ అని చెప్పని ఏ రోజు అనుకో ఫ్యామిలీ ఎప్పుడు కూడా పదవి కావాలని చెప్పి అనుకోదు ప్రజలకి ఏమి చేయాలి మంచి అని చెప్పని కోరుకుంటారు ఓకే ఇప్పుడు భువనగిరి నియోజకవర్గాన్ని మనం తీసుకుంటే మీరు బరిలో ఉన్నారు చా మీతో పాటు చల్లా తేజతో పాటు చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా బరిలో ఉన్నారంటున్నారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కూడా బరిలో ఉన్నారంటున్నారు అనమాట మరి ఈ పరుగు పందెంలో మీరు ఎన్నో స్థానంలో ఉంటారు అసలు పరుగు పందలో జరుగుతాయి జరిగిన తర్వాత మొదటి స్టా స్థానం ఎవరిదా అని చెప్పి అన్నది పార్టీ సీనియర్ హైకమాండ్ అంతా డిసైడ్ చేస్తుంది నేను కూడా అదే పరుగు పందంలో ఉన్నాను ఎవరికి వచ్చినా కానీ నేను సపోర్ట్ చేసుకుంటూనే పార్టీని బలోపేతం చేయడానికి మేము పార్లమెంట్ ఎలక్షన్లో పన్నెండు సీట్లు పన్నెండు సీట్లు ఖచ్చితంగా వస్తాయి దానికంటే ఎక్కువ రావడానికే కృషి చేస్తాం ఓకే మరి అసెంబ్లీకి టికెట్ కోసం ట్రై చేస్తే రాలేదు ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్కి వెళ్ళాలనుకుంటున్నారు నిజంగా కంటే పార్లమెంట్కి వెళ్ళాలనే ఒక లక్ష్యం అంటే అసెంబ్లీ సీట్ మిస్ అయింది కాబట్టి పార్లమెంట్కి వెళ్ళాలనుకుంటున్నారా పార్లమెంట్ అన్నది ఒక దేవాలయం ఓకే ఆ దేవాలయంలోకి మా యువకులు ఉండాలని చెప్పి భక్తులా మేము భక్తులే ఓకే మేము కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి భక్తులు పార్లమెంట్కి భక్తులు ఓకే అక్కడి నుంచి నిధులు ఇక్కడికి కేటాయించాలి నిధులు ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి భువనగిరి డెవలప్మెంట్ గురించి చూడాలి అని చెప్పని ఇంకా కృషి చేస్తా కృషి చేయాలనుకుంటున్నాం భువనగిరి గురించి మనం తీసుకుంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన రేస్లో ఉన్నారు రేస్లో ముందులో ముందు వస్తులో ఉన్నారు ఎందుకంటే ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదం ఉంది అంటున్నారు మళ్ళీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు జిల్లా పరిషత్ మాజీ చైర్మను ఆయనకు రాజకీయ నేపథ్యం ఉంది మరి మీకున్న గాడ్ ఫాదర్ ఎవరు తరవన గాడ్ ఫాదర్ మీకున్న రాజకీయ అనుభవం ఏంటి అసలు మీ బలం ఏంటి అసలు వీళ్ళతో పోల్చుకుంటే అసలుకి నాకు రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేయట్లేదని మీరు మీరెట్లా చెప్తారండి నేను చెప్పట్లేదు అంటే నాకున్న సమాచారం చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారి సపోర్ట్ ఉంది అనుకుంటున్నాను బహిరంగంగా ఏమైనా ఆ బహిరంగంగా ఏం లేదు నాకున్న సోర్స్ జర్నలిస్ట్ కానీ ఇక్కడ పని బట్టి సర్వేలు చేసి అందరూ సపోర్ట్ చేస్తారు అందరు లీడర్స్ అందరు అందరు కార్యకర్తలకి సపోర్ట్ చేస్తారు దాని సర్వే ప్రకారం ప్రజలు ఎవరు కోరుకుంటారో వాళ్ళకి టికెట్ ఇస్తారు వెయిట్ చేయండి ఎందుకు అంత తొందర ఎందుకు ఓకే అంటే ఫైనల్గా ప్రజలు న్యాయ నిర్ణులు ప్రజలు ఎవరి వైపు ఉంటారో వాళ్ళకి టికెట్ వస్తుంది అనుకుంటారన్న సరే రేవంత్ రెడ్డి గారు ప్రజలు ఇవన్నీ మనం పక్కన పెడితే భువనగిరి అంటేనే కోమటిరెడ్డి బ్రదర్స్ ఒక కిల్లా అది వా వాళ్ళ కోట అది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీగా చేశారు మొన్నటి వరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఎంపీగా ఉన్నారు మధ్యలో బోర నరసాయి గౌడ్ గారు కూడా ఎంపీగా పనిచేశారు అక్కడ అని అంటే ఈ బ్రదర్స్ మద్దతు ఎవరికి ఉంటే వారు ఖచ్చితంగా ఆడ విజయ తీరాలకు చేరుకుంటారు అంటారనమాట మరి కోమటిరెడ్డి బ్రదర్సు మీకు మద్దతు పలికే అవకాశం ఉందా ఉండదని మీరు అనుకుంటున్నారా నేను అనుకోవడం లేదు ఉందా లేదా అని అడుగుతున్నాను వాళ్ళు ఎంత చాలా వరకు అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు దాని నేను కూడా చేయాలనుకున్నా అదే దేవాలయం మళ్ళీ నేను కూడా వెళ్ళి వాళ్ళకంట ఎక్కువ వాళ్ళ సపోర్ట్తో తో కింద ఎమ్మెల్యే సపోర్ట్తో తో చాలా వరకు చేయాలనుకుంటున్నాను మా లాంటి యువకులు కూడా కావాలి వాళ్ళకి కోమటి బ్రదర్స్ అంటే బ్రాండ్ కదా ఆ బ్రాండ్ నిలబెట్టాలి కదా సార్ ఆ మిమ్మల్ని ఆశీర్వదించి వాళ్ళు ఎంపీగా గెలిపించి పార్లమెంట్ వాళ్ళ ఆశీర్వాదం వాళ్ళ ఆశీర్వాదం ప్రతి ఒక్క కార్యకర్తలకి ఉంటది అలాగే నాకు కూడా ఉంటది మీరు ఎలా ఎలాగనుకుంటారు ఓకే ఓకే మరి బరిలోకి దిగితే ఇప్పుడు టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ దెబ్బతిన్న పులిలా ఉంది అసలు చాలా కసితో ఉంది ఎంపీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా ఏమో చూపించాలి పంజా విసరాలనేసి బీఆర్ఎస్ వేచి చూస్తోంది మాటు వేసి ఉంది అనట మాటు వేసి పులి పంజా ఎలా విసురుతుందో అలా మాటు వేసి ఉంది మరి ఎలా తప్పించుకుంటారు మళ్ళీ బీఆర్ఎస్ పంజా నుంచి మీరు మేము ఆల్రెడీ పంజా వేసి చూపించాం పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా పంజా కాదు ఇంకా ఎక్కువే చేస్తాము ఓకే మా పార్టీలో రేవంత్ రెడ్డి గారు అయ్యి ఉండొచ్చు కోమంట రెడ్డి వెంకటరెడ్డి గారు అయ్యి ఉండొచ్చు జానారెడ్డి గారు అయ్యి ఉండొచ్చు వీళ్ళందరూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు అందరు పంజాలు బీఆర్ఎస్ మీద వేసి చూపిస్తాం పార్లమెంట్ లో మళ్ళీ పార్లమెంట్ లో కూడా పనిచేస్తారా దెబ్బతిన్న పులి కదా మరి ఎట్లా కసిగా ఉంది ఎట్లా మీరు ఇంకా ఇంక చచ్చిపోద్ది ఎలా ఎలా చెప్తారు మీరు మేము చేసి చూపించాం కదా కేసీఆర్ గారు హాస్పిటల్ ఇప్పుడు దెబ్బ తిన్నది ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి అసెంబ్లీ ఎలక్షన్స్ కి దెబ్బ తిన్నది పార్లమెంట్ ఎలక్షన్స్ కి చచ్చిపోద్ది వామ్మ వామ్మ ఏదో చాలా పెద్ద పథకం వేసినట్టు ఉన్నారు మీరు బిఆర్ఎస్ పార్టీని ఉండనీ కూడా చేస్తారు ఏం కదా మీరు ఇంకా అయిపోయింది అది ఇప్పుడు ఉండేది ఏంటి అంతా మీదేనా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ అలాంటి యువకులు మొత్తం అంతా నిలబెడతారు కదా ఇంకా ఫ్యూచర్ గా ప్రతి ఫస్ట్ ఆరు గ్యారెంటీలు అమలు చేయండి అమలు చేస్తున్నాం మేము చేస్తున్నారా అమలు చేసుకుంటేనే వస్తున్నాం జరుగుతుందా జరుగుతుంది ఓకే సరే ఆరు గ్యారెంటీ అమలు చేస్తారు సరే కోమటిరెడ్డి బ్రదర్సు కానీ ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ ఒక యువకుడైన మీకు టికెట్ కేటాయిస్తే భువనగిరి పార్లమెంటులో ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు మీరు నేను ఎంపీ అయిన తర్వాత ప్రజల వద్దకే నేను వెళ్తా ప్రజల సమస్యలు ఏంటో అన్నది నేను తెలుసుకుంటా ప్రజలు ఏం చెప్తే అది చేస్తా ప్రజలు ఏం కావాలనుకుంటే అది తీసుకొచ్చి వాళ్ళకి అందజేస్తాం ఎన్నికలకు ముందే తెలుసుకోవచ్చు కదా వాళ్ళ ప్రజలు ఏ సమస్యలతో బాధపడుతున్నారు తెలుసుకుంటున్నాం తెలుసుకుంటున్నాం నెరవేరుస్తాం పైనుంచి అన్ని సక్రమంగా కింద వరకు రావడానికి మేము ప్రయత్నిస్తాం ఇప్పుడు పైన కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది మేము ఈజీగా నిధులు తీసుకొచ్చి కిందకి ప్రజల వరకు ఈజీనా ఢిల్లీకి పో పార్లమెంట్ కంటే ప్రజలు ఓట్లేసి వెళ్ళిపోతారు అక్కడ పోయి లాబింగ్ చేయాలి మంత్రులు కలవాలి క్యాబినెట్ల చుట్టూ తిరగాలి ఐఏఎస్లు సీనియర్ ఐఏఎస్ఎల్ ఉంటారాడా ఆడ చుట్టూ తిరగాలి ఎంతో లాబింగ్ చేసే తప్పితే ఫండింగ్ తీసుకురాలేరు ఓకే మరి ఎలా సాధ్యమవుతుంది అది ప్రజలు నన్ను పార్లమెంట్ పంపిస్తే కనుక మా అక్కడ పైన కూడా కాంగ్రెస్ వస్తుంది లాబింగ్ చేయడం వాళ్ళతో ఐఏఎస్ఎల్తో మాట్లాడడం అలాంటివి మాకు అవసరం లేదు పైన తెలుసు వాళ్ళకి కింద మా భువనగిరి ప్రజలకి ఏం కావాలి ఏం చెయ్యాలి నేను గట్టిగా వాళ్ళు వాళ్ళుగా చెయ్యాలనుకుంటారు ఖచ్చితంగా తీసుకొచ్చి ప్రజల ముందు పెడతా మీరు చూస్తారు మీ కుటుంబ సభ్యుల సపోర్ట్ ఉందా మీకు బాగా రాజకీయంగా ముందుకు పోవడానికి ఓకే మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా లవ్ చేయలేదా బాహుబలి కట్ అవుట్ ఉంది కదా కాలేజీలో ఏమి ఇష్టపడ్డాము ప్రేమించడం ప్రేమించబడటం ఏం జరగలేదా ఏం జరగలేదు ఏం లేదా అట్టడం ఏం లేదు అందుకే ఇంట్రెస్ట్ లేదా ఇంట్రెస్ట్ లేదు ప్రేమ ఇంట్రెస్ట్ లేదు నా ఐడియాలజీ వేరు ఏంటి ఆ ఐడియాలజీ ఏంటి అసలు నా ఐడియాలజీ మొత్తం ప్రజలకు సేవ చేసుకుంటున్న దగ్గర నుంచి మొత్తం అంత పొలిటికల్గా ఇంకా పొలిటికల్గా ఇంకా గట్టిగా చేసుకున్నాం ఓకే ఒక అమ్మాయిని ప్రేమించడం కూడా సేవ అని అంటారు కదా నేను ఆ దృష్టిలోకి వెళ్ళలేదు ఇంకా వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు పెళ్ళి అయిపోయింది సరే ఇప్పుడు బ్రే ప్రేమిస్తున్నారా మరి మీ భార్య ఒప్పుకున్నారా రాజకీయాల్లోకి మీరు వెళ్తానంటే అందరూ సపోర్ట్ చేస్తా ఉన్నట్టు అందరు సపోర్ట్ చేస్తున్నారా మరి ఎంపీగా బరిలో ఉండాలంటే ఒక దాదాపు ఈరోజు యాభై నుంచి వంద కోట్లు ఖర్చు అయ్యే పని మరి మీ పరిస్థితి ఏంటి మొన్న ఎలక్షన్కి అందరూ ఖర్చు పెట్టారా అంటున్నారు కదా ఖర్చు పెట్టారని అంటున్నారు టీఆర్ఎస్ ఖర్చు పెడుతుంది ఆ తిన్న డబ్బులతో ఖర్చు పెడతది కాంగ్రెస్ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఓకే మరి మీరేం చేస్తారు ఎలక్షన్ లో ఊరికే దండం పెడితే ఓటేస్తారా ఓటేస్తారేమో ఓటుకు నోటు లేకుండా ఓటేస్తారా దేశ భవిష్యత్తు కోరుకున్న వాళ్ళు ఎవరైనా గానీ కాంగ్రెస్ కే ఓటేస్తారు బీఆర్ఎస్ కే ఓటేయడం జరగదు ఓకే ఎందుకు ఓటుకు నోటుకు అవసరం లేదు అభివృద్ధి మేము చేస్తున్నాం కదా ఇప్పుడు చూస్తారు కదా ఈ మూడు నెలలు చూస్తారు కదా ఆ లోపు పార్లమెంట్ ఎలక్షన్స్ వేస్తారు వైఎస్ షర్మిల గారు రాక మీ పార్టీకి బలం వస్తుంది అంటారా కాంగ్రెస్ ఉంది కదా ఆ ఇంకా ఆవిడ డెవలప్ చేయాలి డెవలప్ చేస్తారనమాట ఖచ్చితంగా షర్మిల గారు వస్తే మీ నియోజకవర్గంలో ప్రచారాన్ని పిలిచి వస్తారామని అందరూ వస్తారు సీనియర్స్ అందరూ వస్తారు సీనియర్స్ అందరూ కూడా వస్తారు ఏ బిజినెస్లో ఉన్నారు మీరు కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ బాగా రాణిస్తున్నారా బాగా ఇంకా ఇందులోకి వచ్చిన తర్వాత అది చూసుకోవడం తగ్గించాను ఓకే నాకు ఇందులోనే సరిపోతుంది మొత్తం నాన్నగారు చూసుకుంటున్నారు అది మీకు ఎంతమంది పిల్లలు నాకు ఇంకా లేరు ఇంకా లేరా ఓకే ఓకే ఇంకా భవిష్యత్తులో పిల్లలు రాజకీయము అంత చాలా బరువు బాధ్యతలు చాలా ఉన్నాయి అసలు చల్లా తేజ ఒక లక్ష్యం ఏంటి అసలు నా దగ్గర ఉన్న ప్రజలకి నన్ను నమ్ముకున్న ప్రజలకి ఏ రోజు ఏమి లోటు లేకుండా చూడడం అదొకటే లక్ష్యం అంతే అంతకు మించి ఏం లేదు ఓకేనా రాజకీయాలు అంటే కుళ్ళు కుతంత్రాలు ఎత్తుగడలు మోసము మోసపూరిత ప్రకటనలు ఇవన్నీ ఉంటేనే రాజకీయాలు రాణిస్తారు మీరు చూసే స్వాతంత్ర్యంలో కమలాసన్ లాగా అమాయకుడిగా కనిపిస్తున్నారు మరి ఇవన్నీ అవుతాయంటారా నాగరాజు గారు ఆ రోజులు అయిపోయినాయండి ఈ రోజు అభివృద్ధి కోరుకుంటున్నారు ప్రజలు ఓకే మీరు చూశారు నెల రోజుల క్రితం ఏంటో రిజల్ట్ చూశారు అభివృద్ధి కోరుకున్నారు కాబట్టి మేము ఓకే అభివృద్ధి జరుగుతూనే ఉంటది ఇంకా నాకేమో అందుకే అభివృద్ధి ఏం చేసి చూసారు కానీ మీరు చూసే పాపం స్వాతి మృత్యంలో కమలాసం లాగే కనిపిస్తున్నారు అమాయకంగా ఎలా సాధ్యమో అనుకుంటున్నాను నేను రెండు రోజులు లాగండి కమలాసన చిరంజీవ మహేష్ బాబా అని చెప్పని తెలుస్తుంది తెలిసిన రోజు మరి మీరు మళ్ళీ వచ్చి మా దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటారు మీ దగ్గరికి రావటరా అని ఇప్పుడు మా స్టూడియోకి మీరు వచ్చారు ఇప్పుడు మళ్ళా మీ దగ్గరికి రావాలి ఖచ్చితంగా ఆ రోజు రావాలనే కోరుకుంటున్నాను ఎందుకంటే మీలాంటి యువకులంతా కూడా దేశ భవిష్యత్తును మార్చే పార్లమెంటులోకి వెళ్ళాలని కోరుకునే వాళ్ళ నేను కూడా ఒకరిని ఖచ్చితంగా సరే మీరు టికెట్ ఆశిస్తున్నారు కాబట్టి భువనగిరి పార్లమెంటు ప్రజలకు చల్ల తేజ ఇలాంటి విన్నపాన్ని ఇవ్వబోతున్నారు అంటే మీ గ్రీవెన్స్ ఏంటి వాళ్ళ ముందర ఇలాంటి గ్రీవెన్స్ పెట్టబోతున్నారు భువనగిరి ప్రజలకి నేను సేవ చేద్దామని చెప్పని రాజకీయాల్లోకి వచ్చాను కోమటిరెడ్డి బ్రదర్స్ ఎంతో అభివృద్ధి చేస్తున్నారు దాన్ని కంటిన్యూ చేస్తూ ఇంకా ఎక్కువ చేయాలని చెప్పని వాళ్ళ ఆదేశాల మేరకు రా రేవంత్ రెడ్డి గారు సూచనల వరకు ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను మీరు నన్ను పార్లమెంట్కి పంపిస్తారని చెప్పని కోరుకుంటున్నాను ఖచ్చితంగా అండి మీ విన్నపాల్ని భువనగిరి ప్రజలు స్వీ స్వీకరించి మిమ్మల్ని పార్లమెంటుకి పంపించే యోచన అయితే చేస్తారని నేను కూడా అనుకుంటున్నాను దీనికి ముందు ఒక విషయం మర్చిపోయినా నేను చివరిగా అడగాలనుకుంటున్నాను ఏంటి అసలుకి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి కర్ణాటక కాంగ్రెస్ పార్టీలోనే కదా కర్ణాటక రాజ్యం ఒక ముఖ్య భూమిక పోషిస్తున్న ఈరోజు డికే శివకుమార్ గారికి మీకు మంచి సంబంధాలు ఉన్నాయంటారు అసలు ఏంది అసలు కాదు అంతు చిక్కన ప్రశ్న అయిపోయింది డీకే శివకుమార్ గారితో మీకున్న అనుబంధం ఏంటి అసలుకి ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో కావచ్చు కర్ణాటక రాజకీయాల్లో ఆయన ముద్ర అయితే బాగా కనిపిస్తుంటుంది మరి డీకే శివకుమార్ గారితో మీకు ఎలా పరిచయం ఏర్పడింది ఆయన సహకారం ఎలా ఉంది మీకు అసలు ఒక ఐదేళ్ళ నుంచి ఆయనతో మంచి రిలేషన్ ఉంది ఓకే ఆయన సపోర్ట్ నాకు చేస్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు ఏదో ఒక విధంగా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉంటారని చెప్పని కూడా కోరుకుంటున్నారు మీ సహకారం కూడా ఉండింది కర్ణాటక ఎలక్షన్స్లో మీకు బాధ్యతలు ఇచ్చేశారు మొత్తము బాగా కర్ణాటకలో చాలా చాకచక్యంగా వ్యవహరించారు మనీ కూడా బాగానే ఖర్చు పెట్టారంటారు చాలా వరకు నా సపోర్ట్ ఉన్నది మనీ అన్నది అది మా కాంగ్రెస్ పార్టీలో అన్నది ఉండదు అవేర్నెస్ క్రియేట్ చేయడం ఎంపవర్ చేయడం అన్నది కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది అదే చేసి ఖచ్చితంగా డికే శివకుమార్ గారి యొక్క సహకారము ప్రోత్సాహం మీకు ఉంటుందా ఎందుకు ఉండదండి అందరిది ఉంటుంది రేవంత్ రెడ్డి గారిది ఉంటుంది కోవట్ రెడ్డి గారిది ఉంటుంది వెంకటరెడ్డి గారిది ఉంటుంది డీకే గారిది కూడా ఉంటుంది అందరి సహకారం ఉంటుంది మరి అందరి సహకారము ప్రజల సహకారముతో మీరు పార్లమెంటులోకి అడుగు పెట్టబోతున్నారు వాళ్ళతో పాటు భువనగిరి ప్రజలు అనుకుంటే పార్లమెంట్లో ఆ దేవాలయంలోకి అడుగు పెడతాను ఓకే ఒక ప్రమాణం చేయండి చెల్లా తేజాను నేను ప్రజల యొక్క సహకారంతో పార్టీ నాయకుల యొక్క సహకారంతో పార్లమెంటు అడుగు పెడితే అవినీతి అనేది లేకోకుండా ఒక ఎంపీగా రాణిస్తానని ప్రజలకు మంచి పరిపాలన అందిస్తానని ప్రమాణం చేస్తున్నానని చెప్పండి చల్లా తేజ నేను భువనగిరి ప్రజలకు ఎటువంటి అడ్డు అదుపు లేకుండా కష్టపడతానని అభివృద్ధి చేస్తారని చెప్పని కోరుకుంటూ కరప్షన్ ఏమీ లేకుండా నిలబడతానని చెప్పని ప్రమాణం చేస్తున్నాను ఎవరి మీద ప్రమాణం చేశారా దేవుడు మీద దేవుడి మీద ఏ దేవుడు వెంకటేశ్వర స్వామి మీరు నమ్మిన దేవుడు వెంకటేశ్వర స్వామి అదే ఎంపీగా కలిసి ఏమైనా గుండు కొట్టుకుంటారా ఏం లేదా ఏమి చూడు అంతేనా చూడాలి ఇంకేం అనుకోలేదన్న ఎందుకంటే అవినీతి లేకోకుండా పారదర్శకమైన పరిపాలన అందించాలే కాంగ్రెస్ పార్టీలో ఎవరు అవినీతి చేయరు అవునా రాజకీయ నాయకుడు అవినీతి లేకుండా రాజకీయాలు చేయాలంటే గుండు గేసుకోవాలి కదా పాప మా బ మా ఖాతాలో ఏమి వెళ్ళదు మీ అవి మీ అవినీతి అన్నది కాంగ్రెస్ పార్టీలో ఉండదు మేనిఫెస్టో అలా ఉంటుంది ఓకే చల్ల గారు చూద్దాం నిజంగా భువనగిరి ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి పార్లమెంటుకు పంపిస్తే అవినీతికి అనేక ఆస్కారం లేకోకుండా పరిపాలన చేస్తామంటున్నారు కదా ఖచ్చితంగా అది రికార్డ్ అయి ఉంది నా దగ్గర ఆ రోజు నిజంగా మీరు ఎంపీ అయితే మాత్రము అవినీతి అనే పదం నా చెవికి వినిపించినా కూడా కెమెరా పట్టుకుని నేను పార్లమెంట్ మీ భువనగిరికి కూర్చు కూర్చుంటాను ఖచ్చితంగా ఛాలెంజా ఛాలెంజ్ దీనికి స్వీకరించాలి ఆ రోజు ఏమన్నారంటే ఆ రోజు మళ్ళీ రివైండ్ చేసి వినిపిస్తాను మీకు ఖచ్చితంగా అంటే వీడియో వేసి చూపిస్తాను బొమ్మ చూపిస్తాం మీకు ఖచ్చితంగా ఓకే పక్క ఓకే అండి లక్ ఖచ్చితంగా మిమ్మల్ని భువనగిరి ప్రజల ఆశీర్వాదంతో పాటు రేవంత్ రెడ్డి గారు డీకే శివకుమార్ గారు ముఖ్యంగా రెడ్డి బ్రదర్స్ సహకారంతో మీరు పార్లమెంటులోకి అడుగు పెట్టాలని నేను కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి నమస్తే నమస్తే